Good evening students. Today we are going to discuss construction and working principle of analog multimeter. Analog multimeter gurinchi discuss cheddamma ee roju. Ee analog multimeter ivi electronic instrumentation paper lo di. An analog multimeter is a permanent magnet. Permanent magnet moving coil meter type measuring instrument. एनलाग मल्टीमीटर अने पीएमएमसी मीटर टाइप मेजरिंग इंस्ट्रूमेंट इट वर्क्स ऑन द प्रिंसिपल ऑफ डर्सनवाल गैलनोमीटर ओके ना इधे प्रिंसिपल मेद डिपेंड डर्सनवाल गैलनोमीटर प्रिंसिपल मेद डिपेंड वर्क डर्सनवाल गैलनोमीटर अंटे मन तेलुसु कदम्मा बेस्ट रीडिंग्स मेजर चेयगलिगिनटुवंटि गैलनोमीटर मन डर्सनवाल गैलनोमीटर अनि पिलुस्तामु ది అనలాగ్ మల్టీమీటర్ ఓకే వోల్టేజెస్ కాని లేకపోతే ఏ వాల్యూస్ అయినా మనం మెజర్ చేయగలిగినటువంటి మెజర్ చేయగలిగిన ఏ క్వాంటిటీ అయినా సరే బెస్ట్ గా మెజర్ చేస్తుందన్నమాట అంటే అంత యాక్యురేట్ గా మెజర్ చేస్తుంది దాన్ని మనం డర్సన్వాల్ గాలనోమీటర్ అని పిలుస్తాం ది అనలాగ్ మల్టీమీటర్ హ్యాస్ యాన్ అనలాగ్ డిస్ప్లే అనలాగ్ మల్టీమీటర్ అనగానే ఏ డిస్ప్లే ఉంటుంది అనలాగ్ డిస్ప్లే ఉంటుంది దట్ యూజెస్ ద డిఫ్లెక్షన్ ఆఫ్ ఏ పాయింటర్ ఆన్ ద స్కేల్ to indicate the level of measurement being made ee analog display untundi next inka em untundi ante em untundante pointer ante ee analog display anedi em use chestundannanta oka pointer scale meda deflect avadanni ante idi pointer anukunte idi mottham multimeter anukunte ganaka ee pointer itla deflect avadanni ila deflect avadanni idantane scale ओके मन वोल्ट मीटर अमीटर मन की लैब कदम्मा अभी अनलागे ओके अलागे मल्टीमीटर मल्टीमीटर एटे डिजिटल मल्टीमीटर का एनलाग एनलाग मल्टीमीटर सेम वोल्ट मीटर स्केल कदा इक अदे विधा दीन एनलाग मल्टीमीटर स्केल उ स्केल मीद मन पॉइंटर अने डिफ्लेक्ट अवदाने मन गमु ఓకేనా ఈ అనలాగ్ డిస్ప్లే అనేది వాటిని ఉపయోగించుకుంటుంది ఎందుకు అంటే టు ఇండికేట్ ది లెవెల్ ఆఫ్ మెజర్మెంట్ బీయింగ్ మేడ్ ఓకేనా ఎందుకు అంటే అనలాగ్ మల్టీమీటర్ అది రీడింగ్ ని డిస్ప్లే చేయడానికి అని మనం చెప్తున్నాం అన్నమాట ది పాయింటర్ డిఫ్లెక్షన్ ఫ్రమ్ ఇట్స్ ఇనిషియల్ పొజిషన్ ఇంక్రీజింగ్లీ యాజ్ ది మెజరింగ్ క్వాంటిటీ ఇంక్రీజెస్ వోల్టేజ్ వాల్యూ పెరుగుతూ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 2 వోల్ట్స్ నుంచి 5 వోల్ట్స్ కి పెరుగుతుంది అంటే మెజరింగ్ క్వాంటిటీ వాల్యూ అనేది అంటే మనం దేని యొక్క వోల్టేజ్ అయితే మెజర్ చేయాలనుకుంటాము దానికి వోల్టేజ్ స్లోగా ఇట్లా పెరుగుతుంది అనుకుందాం ఇలా పెరుగుతుంది అంటే మెజరింగ్ క్వాంటిటీ పాయింటర్ కూడా ఆటోమేటిక్ గా ఇనిషియల్ పొజిషన్ నుంచి ఇలా డిఫ్లెక్ట్ అవుతూ ఉంటది అంటే పాయింటర్ పొజిషన్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అని చెప్పొచ్చు ఓకే नेक्स्ट एनलाग मल्टीमीटर मेजरिंग क्वांटिटीज़ अंटे एनलाग मल्टीमीटर यूज चेसी ए क्वांटिटीज़ मन मेजर चेयोच्चु ए क्वांटिटीज़ मेजर चेयोच्चु अंटे डीसी वोल्टेज नी एसी वोल्टेज नी डीसी करंट नी नेक्स्ट रेसिस्टेंस नी इला ई क्वांटिटीज़ मेजर चेयोच्चु मन को डाउट वस्तुंदी एंटंटे इप्पुडु डीसी करंट अन्नारु गानी एसी करंट अन्नालेदु कदंडी अनि इप्पुडु एसी करंट मेजर चेयालंटे कंपलसरीगा ఇక్కడున్న అనలాగ్ మల్టీమీటర్ కి ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయాలంట రెక్టిఫైయర్స్ యాడ్ చేయాలి ఓకేనా ఓన్లీ ఇది మల్టీమీటర్ కాబట్టి మనం డిసి కరెంట్ మాత్రమే మెజర్ చేయగలుగుతాము వి కాంట్ మెజర్ ఏసీ కరెంట్ ఓన్లీ వెన్ వి కనెక్ట్ రెక్టిఫైయర్ టు ది దిస్ అనలాగ్ మల్టీమీటర్ దెన్ ఓన్లీ వి కెన్ మెజర్ ఏసీ కరెంట్ ఓకే నెక్స్ట్ బ్లాక్ డయాగ్రమ్ ఆఫ్ అనలాగ్ మల్టీమీటర్ एनलाग मल्टीमीटर या ब्लैक डायग्राम इदम्मा वोल्टमीटर का मल्टीमीटर लो एमेम उंटाई वोल्टमीटर उंटदी एमीटर उंटदी ओममीटर उंटदी अंटे ओका मल्टीमीटर वोल्टमीटर का पनि चेस्तुंदी एमीटर का पनि चेस्तुंदी ओममीटर का कूडा पनि चेस्तुंदी ओके वोल्टमीटर देनिकि उपयोगिस्तारु टू मेजर वोल्टेज एमीटर टू मेजर करंट ओममीटर टू मेजर रेसिस्टेंस ओके ఇంకా ఉపయోగిస్తారు అయితే ఇవి అన్ని కూడా ఎక్కడ ఉన్నాయి మల్టీమీటర్ లో పార్ట్స్ అన్నమాట ఇవి ఓకే అమ్మీటర్ ఏ ఏ అని రాసాము నెక్స్ట్
ఓమ్ మీటర్ ఓ ఇక్కడ ఓ అని రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓమే అని రాయాల్సిన అవసరం లేదు. ఓమ్ మీటర్ వోల్ట్ మీటర్ వి వి అని రాశాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుండి ఇలా ఒక రూపులాగా ఇట్లా గీసాం, ఇదేం ప్లస్ అనుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి పాయింటర్ని మనం దేనికి కనెక్షన్, ఇదే ఏ దేని చూపిస్తుంది అంటే ఇక్కడ వోల్ట్ వైపు, వోల్టేజెస్ వైపు చూపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతేనమ్మా. ఓకేనా, ఇక్కడ వచ్చేవరకు మైనస్ అని పెట్టి ఇది వోల్టేజెస్ని చూపించినట్టు రాస్తాం. నెక్స్ట్ ఎస్ వన్ అనే స్విచ్, ఎస్ వన్ ఎస్ టూ అనేవి ఏంటి అంటే స్విచ్చెస్ అనమాట, టూ స్విచ్చెస్, ఎస్ వన్ స్విచ్ ఇలా, నెక్స్ట్ ఎస్ టూ స్విచ్ ఇలా. ఓకేనా, వీటి యొక్క ఏ విధంగా ఈ విధంగా పనిచేస్తాయి అన్నది ఏంటి అన్నది ఇక్కడ చూద్దాం. హియర్ టూ స్విచ్చెస్ ఎస్ వన్ అండ్ ఎస్ టూ, హియర్ టూ స్విచ్చెస్ ఎస్ వన్ అండ్ ఎస్ టూ ఆర్ యూజ్డ్ టు సెలెక్ట్ ది డిజైర్డ్, యూజ్డ్ టు సెలెక్ట్ ది డిజైర్డ్ మీటర్. ఓకే, ఎస్ వన్ ఎస్ టూ అనే రెండు స్విచ్లు దేనికి ఉపయోగపడతాయి, డిజైర్డ్ మీటర్ అంటే మనం వోల్ట్ మీటర్ని సెలెక్ట్ చేసుకోవాలా, ఆ మీటర్ని సెలెక్ట్ చేసుకోవాలా, లేకపోతే ఓమ్ మీటర్ని సెలెక్ట్ చేసుకోవాలా అన్నదానికి ఈ రెండు స్విచ్చెస్ యూజ్ అవుతాయి అంట. ఇట్ ఆల్సో హ్యాజ్ ఏ రొటేటరీ రేంజ్ సెలెక్టర్. ఓకే, ఈ మాత్రమే కాదు, ఈ స్విచ్చెస్ మాత్రమే కాదు. ఓకే, అంటే డిజైర్డ్ మీటర్ అంటే ఏసీ మీటరా లేకపోతే డీసీ మీటరా, అదమ్మా అలా. ఇట్ ఆల్సో హ్యాజ్ ఏ రొటేటరీ చేంజ్ లేకపోతే వోల్ట్ మీటర్ ఆమ్ మీటర్ ఓమ్ మీటర్ అనడానికి ఈ రెండు స్విచ్చెస్ అవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇంకేంటి, రొటేటరీ రేంజ్ సెలెక్టర్. రొటేటరీ రేంజ్ సెలెక్టర్ అంటే నాబ్ అమ్మ, నథింగ్ బట్ నాబ్. మిడిల్లో మనకి డీసీ డిజిటల్ మల్టీమీటర్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే నాబ్ ఉంటుంది, అట్లాగే ఇక్కడ కూడా నాబ్, రొటేటరీ రేంజ్ సెలెక్టర్ అంటాం దాన్ని. స్విచ్ టు చూజ్ ఏ పర్టికులర్ రేంజ్ ఆఫ్ కరెంట్ వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్. ఓకేనా, ఆ నాబ్ దేనికి పనికి వస్తుంది అంటే రొటేటరీ రేంజ్ సెలెక్టర్ దేనికి పనికి వస్తుంది అంటే మనకి పర్టికులర్ రేంజ్ ఆఫ్ కరెంట్ని, నెక్స్ట్ వోల్టేజ్ మరియు రెసిస్టెన్స్ని చూపించడానికి ఉపయోగపడతాయి ఇదమ్మా. నెక్స్ట్ ఆపరేషన్ ఆఫ్ ఎనలాగ్ మల్టీమీటర్. ఎనలాగ్ మల్టీమీటర్ యొక్క ఆపరేషన్, ది ఎనలాగ్ మల్టీమీటర్ ఈజ్ వెరీ ఈజీ టు యూజ్. ఎనలాగ్ మల్టీమీటర్ అనేది ఎలా ఉంటుంది అంటే చాలా ఈజీగా ఉంటుంది యూజ్ చేయడానికి. ఎనలాగ్ మల్టీమీటర్ ఈజ్ వెరీ ఈజీ టు యూజ్, యూజ్ చేయటము చాలా ఈజీ. ఫర్ ది మెజర్మెంట్ ఆఫ్ కరెంట్ అండ్ వోల్టేజ్ దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ బ్యాటరీస్ ఇన్ ద ఎనలాగ్ మల్టీమీటర్. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం దీన్ని ఎనలాగ్ మల్టీమీటర్ని ఆపరేట్ చేయాలి అంటే, దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ కరెంటు మరియు వోల్టేజ్ని మెజర్ చేయాలనుకోండి, కరెంటు మరియు వోల్టేజ్ని మెజర్ చేయడానికి ఆపరేట్ చేయాలనుకోండి ఎనలాగ్ మల్టీమీటర్ని, అప్పుడు మనకు బ్యాటరీస్తో పని ఉండదు అంట. దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ బ్యాటరీస్ ఇన్ ద ఎనలాగ్ మల్టీమీటర్. కానీ ఇఫ్ రెసిస్టెన్స్ ఈజ్ టు బి మెజర్డ్, బ్యాటరీస్ నీడ్ టు బి ఇన్స్టాల్డ్ ఇన్ ది మల్టీమీటర్. రెసిస్టెన్స్ని మెజర్ చేయాలనుకుంటే కంపల్సరీగా బ్యాటరీస్ అనేవి మల్టీమీటర్లో బ్యాటరీస్ను మనం ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది అని చెప్తున్నాం. ఇది ఆపరేషన్ ఆఫ్ ఎనలాగ్ మల్టీమీటర్ అంటే ఇది. నెక్స్ట్ స్టెప్స్ టు యూజ్ ఎనలాగ్ మల్టీమీటర్. ఎనలాగ్ మల్టీమీటర్ని యూజ్ చేయడానికి స్టెప్స్ అన్నమాట. ఫస్ట్ స్టెప్ చూడండి, ఫస్ట్ స్టెప్ ఇన్సర్ట్ ది ప్రోబ్స్ ఇన్ టు ది కరెక్ట్ కనెక్షన్స్. అంటే ఇప్పుడు డిజిటల్ మల్టీమీటర్లో రెండు ప్రోబ్స్ రెడ్ బ్లాక్ అలా ఉంటాయి కదమ్మా, అదేవిధంగా ఎనలాగ్ మల్టీమీటర్లో కూడా ఓకేనా ప్రోబ్స్ ఉంటాయి. ఓకేనా, ఎనలాగ్ మల్టీమీటర్లో కూడా ఓకేనా మా రెడ్ బ్లాక్కి ఎనలాగ్ మల్టీమీటర్లో హోల్స్ ఉంటాయి అన్నమాట, వాటిల్లో మనం ఏమి ఉంచాలి, ప్రోబ్స్ని ఉంచాలి కరెక్ట్ కనెక్షన్స్లో. ఓకే, అంటే ప్లస్ ప్లస్ దగ్గరే ఉంచాలి, మైనస్ మైనస్ దగ్గరే ఉంచాలి అలా అంటున్నాం. సెట్ స్విచ్ టు ది కరెక్ట్ మెజర్మెంట్ టైప్. నెక్స్ట్ స్విచ్ టు ది కరెక్ట్ మెజర్మెంట్ టైప్ అంటే డీసీ టైపా లేకపోతే ఏసీ టైపా అని తెలియటం కోసం మనం ఏం చేస్తాము, అక్కడ ఉన్నటువంటి నాబ్ని స్విచ్ చేస్తాం అంటే సెట్ చేస్తాం. ఓకే, కరెక్ట్ మెజర్మెంట్ టైప్ అంటే డీసీనా ఏసీనా అని తెలియటం కోసం. అండ్ రేంజ్ ఫర్ ది మెజర్మెంట్ టు బి మేడ్ అంటే రేంజ్ అంటే ఇప్పుడు ఆ రొటేటరీ సెలెక్టర్ అన్నాం కదమ్మా, దాని సహాయంతో ఎంత రేంజ్ ఉండాలి అన్నది కూడా మనం డిసైడ్ చేస్తాం. వైల్ సెలెక్టింగ్ ది రేంజ్ ఎన్ష్యూర్ దట్ ది మ్యాక్సిమమ్ రేంజ్ ఈజ్ అబౌవ్ దెన్ దట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మనం రేంజ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా
మనం ఏదైతే క్వాంటిటీ ఏ క్వాంటిటీ యొక్క వోల్టేజ్ కొలవాలి అనుకుంటున్నామో లేకపోతే ఏ క్వాంటిటీ ఏ సర్క్యూట్ యొక్క కరెంట్ గనుక మనం మెజర్ చేయాలనుకుంటున్నామో ఆ వోల్టేజ్ ఎంత అని మనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ముందే. ఓకేనా? ఎక్స్పెక్టేషన్ ఉండినప్పుడు కంపల్సరీగా దానికంటే ఎక్స్పెక్టేషన్ వాల్యూ కంటే కూడా ఆ నాబ్ని ఓకేనమ్మా ఎక్కడ తిప్పాలి, మ్యాక్సిమం రేంజే తిప్పాలంటే ఈ ఎక్స్పెక్టేషన్ వాల్యూ కంటే కూడా కొంచెం ఎక్కువ రేంజే ఉండేటట్లుగానే మనం నాబ్ని రొటేట్ చేస్తాము. ఓకే, ది రేంజ్ ఆఫ్ మల్టీమీటర్ ఈజ్ దెన్ ఆప్టిమైజ్డ్ ఫర్ బెస్ట్ రీడింగ్. ఓకేనమ్మా, అందుకోసం అసలు మల్టీమీటర్ యొక్క రేంజ్ కూడా చాలా బాగా బెస్ట్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఎందుకంటే బెస్ట్ రీడింగ్స్ రావాలంటే మనకి అలా రేంజ్ ఆఫ్ మల్టీమీటర్ని ఈజ్ దెన్ ఆప్టిమైజ్ అవుతుంది. ఆప్టిమైజ్ అంటే ఏంటిది, మేక్ ఏ బెస్ట్. ఓకే, అంటే బెస్ట్గా తయారు చేస్తారనమాట ఇక్కడ, అది ఫర్ ది బెస్ట్ రీడింగ్. నెక్స్ట్, వన్స్ ది మెజర్మెంట్ ఈజ్ కంప్లీటెడ్, ఒకసారి మెజర్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఆ ప్రోబ్స్ని మనము ప్లేస్ ది ప్రోబ్స్ ఇన్ టు ది వోల్టేజ్ మెజర్మెంట్ సాకెట్స్. వోల్టేజ్ మెజర్మెంట్ సాకెట్స్ అంటే ఆ ప్రోబ్స్ని తీసుకెళ్ళి వోల్టేజ్ మెజర్మెంట్ సాకెట్స్ ఉంటాయి కదమ్మా అక్కడ ఉంచేసేయాలంట, అంటే సెట్ ద రేంజ్ టు మ్యాక్సిమం వోల్టేజ్. నెక్స్ట్ వోల్టేజ్ని ఏమో మనం మ్యాక్సిమం వోల్టేజ్కి పెట్టేసేయాలి. ఓకేనా, ఈ విధంగా ఇన్ దిస్ వే ఇఫ్ ద మీటర్ ఈజ్ యాక్సిడెన్షియల్లీ కనెక్టెడ్ అక్రాస్ ఏ హై వోల్టేజ్ పాయింట్, పొరపాటున మనం ఇలా వోల్టేజ్ని సాకెట్స్లో పెట్టే క్రమంలో, నెక్స్ట్ ఆ రొటేటరీ సెలెక్టర్ ఉంటుంది కదమ్మా దాన్ని సెట్ చేసే క్రమంలో పొరపాటున మనం మీటర్ని హై వోల్టేజ్ పాయింట్కి అక్రాస్గా కనెక్షన్ చేసాం అనుకోండి, ఓకేనా, అప్పుడు కూడా దేర్ ఈజ్ ఎ లిటిల్ ఛాన్స్ ఆఫ్ డ్యామేజ్ టు ద మల్టీమీటర్. మల్టీమీటర్కి తొందరగా పాడవుదంట అలా చేసినప్పటికీ మల్టీమీటర్ పాడవద్దు. ఓకేనమ్మా, పాడవకుండా ఏదో చాలా తక్కువ అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే డ్యామేజ్ అవుతే ఛాన్సెస్ ఉంటాయి అని చెబుతున్నారు ఇదమ్మా. ఇవి అనలాగ్ మల్టీమీటర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్. నెక్స్ట్ స్టెప్స్ టు యూజ్ అనలాగ్ మల్టీమీటర్ అని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ అమ్మా, వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ అనలాగ్ మల్టీమీటర్. అనలాగ్ మల్టీమీటర్ యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. అడ్వాంటేజ్, నెక్స్ట్ అనలాగ్ మల్టీమీటర్ యొక్క అడ్వాంటేజెస్, ఏ సడన్ చేంజ్ ఇన్ సిగ్నల్ కెన్ డిటెక్ట్ బై అనలాగ్ మల్టీమీటర్ మోర్ ఈజీలీ దెన్ ఏ డిజిటల్ మల్టీమీటర్. డిజిటల్ మల్టీమీటర్లో కంటే కూడా అనలాగ్ మల్టీమీటర్లో మనం ఏం కనిపెట్టవచ్చు అంటే సడన్గా పొరపాటున సడన్గా చేంజ్ వచ్చింది అనుకో, దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట అనలాగ్ మల్టీమీటర్లో. ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ సిగ్నల్ లెవెల్స్ కెన్ బి అబ్జర్వ్డ్. నెక్స్ట్ ఇంకేం అబ్జర్వ్ చేయొచ్చు, సిగ్నల్ లెవెల్స్లో పెరగటము తగ్గటము ఉంటాయి కదమ్మా, వాటిని కూడా మనము ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్తున్నాం. నెక్స్ట్, ఆల్ మెజర్మెంట్స్ ఆర్ పాసిబుల్ బై యూజింగ్ 1 మీటర్ ఓన్లీ. అన్ని మెజర్మెంట్స్ కూడా మనకి పాసిబుల్ అవుతాయి దేని సహాయంతో, మల్టీమీటర్ యొక్క సహాయంతో అన్ని మెజర్మెంట్స్ కూడా పాసిబుల్ అవుతాయి 1 మీటర్తో. ఓకే, ఇది. నెక్స్ట్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ అనలాగ్ మల్టీమీటర్. అనలాగ్ మల్టీమీటర్ యొక్క డిసడ్వాంటేజెస్ చూద్దాం. ఫస్ట్, అనలాగ్ మల్టీమీటర్స్ ఆర్ బల్కీ ఇన్ సైజ్. అనలాగ్ మల్టీమీటర్ సైజులు పెద్దగా ఉంటాయి అమ్మా, దే ఆర్ బల్కీ అండ్ కాస్ట్లీ. అంత మాత్రమే కాదు కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుందంట. ద పాయింటర్ మూమెంట్ ఈజ్ స్లో, కెనాట్ బి యూజ్ టు మెజర్ వోల్టేజెస్ విత్ ఫ్రీక్వెన్సీస్ హయ్యర్ దెన్ 50 హెర్ట్జెస్. ఓకేనా, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పాయింటర్ మూవ్ అవ్వటం కూడా చాలా స్లోగా మూవ్ అయ్యింది, అంటే స్లోగా మూవ్ అయ్యింది. నెక్స్ట్, మనము ఈ ఫ్రీక్వెన్సీస్ 50 హెర్ట్జెస్ కంటే ఎక్కువ ఉంచి మనము వోల్టేజెస్ని మెజర్ చేయలేం. ఈ పాయింట్ ఇంపార్టెంట్, కెనాట్ బి యూజ్ టు మెజర్ వోల్టేజెస్ విత్ ఫ్రీక్వెన్సీస్ హయ్యర్ దెన్ 50 హెర్ట్జెస్. 50 హెర్ట్జెస్ వద్ద ఉంచి మనము వోల్టేజెస్ని మనం మెజర్ చేయలేము 50 హెర్ట్జెస్ కంటే ఎక్కువగా ఉంటే. ఓకే, అంటే దాని మీనింగ్ ఏంటి, దీని మీనింగ్ అంటే 50 హెర్ట్జెస్ లోపే ఫ్రీక్వెన్సీ కంపల్సరీగా ఉండాలి, అప్పుడు మాత్రమే వోల్టేజెస్ని మెజర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అని అర్థం. నెక్స్ట్, ఇన్యాక్యురేట్ డ్యూ టు ద ఎఫెక్ట్ ఆఫ్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ అనలాగ్ మల్టీమీటర్ వన్ మీద పడటం వలన రీడింగ్స్ అనేవి ఇన్యాక్యురేట్గా వస్తాయి కొంత. ఓకే, దే ఆర్
vulnerable to shock and vibration. Next, షాక్ అండ్ వైబ్రేషన్ కూడా, వైబ్రేషన్ కూడా వల్నరబుల్ అంటే డేంజరస్ అన్నమాట. ఓకేనా, డేంజరస్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉన్నది అని చెప్తాం. ఇక్కడ వరకు ఎనలాగ్ మల్టీమీటర్ యొక్క బ్లాక్ డయాగ్రాము ఓకేనమ్మా వర్కింగ్, దాన్నే మనం స్టెప్స్ టు యూజ్ ఆపరేషన్ ఆఫ్ ఎనలాగ్ మల్టీమీటర్ అని కూడా అనొచ్చు. ఇదే మనం ఇక్కడ వరకు ఓకే ఓకే థ్యాంక్ యూ. నా ఇది యూజ్ అయితే కనుక మీకు తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి అమ్మా. మ్యాక్సిమం అన్ని టాపిక్స్ కూడా అంటే ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఉన్న అన్ని టాపిక్స్ కవర్ అయ్యేటట్లుగా ఈ పేపర్లో నేను వీడియోస్ అన్నీ చేస్తాను. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.